మీ పేరు? హర్ష. ఏం చేస్తారు మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు హాస్టల్లో ఉంటారా రూమ్లోనా? హాస్టల్ ఇదే మా హాస్టల్. ఎలా ఉంది హాస్టల్ లైఫ్? హాస్టల్ లైఫ్ ఎలా ఉందంటే ఏదైనా ఇంటి దగ్గరికి రాదు కదా. హాస్టల్ లైఫ్ అంటే ఏం చెప్తాం, ఇంట్లోలాగా మనకి అవ్వదు. ఇక్కడ హాస్టల్లో అంటే అడ్జస్ట్ అయ్యి ఉండాలి. ఏదైనా అడ్జస్ట్మెంట్ హాస్టల్ లైఫ్ అంటే అడ్జస్ట్మెంట్. ఇంకా ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ తెలిసిందే కదన్న, ఫుడ్ ఎక్కడైనా ఒకటే. ఫుడ్ ఎలా ఉందంటే హోమ్ ఫుడ్ మించి ఏమి ఉండదు. ఫుడ్ అనేది పర్లేదన్న, బాగా మా హాస్టల్ అయితే ఫుడ్ బాగానే ఉంటుంది. ఏ షేరింగ్లు ఉంటారు? మేము ఫోర్ షేరింగ్ అన్న. ఇప్పుడు ఒక్కొక్కసారి ఫోర్ షేరింగ్ అంటున్నారు కదా, మీకు బాగా ఫాస్ట్గా టాయిలెట్ వచ్చింది, లోపల ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడో ఖాళీ ప్లేస్ చూసుకొని వెళ్ళిపోయిస్తామన్న ఎక్కడ దగ్గర. అంటే ఇప్పుడు ఫోర్ షేరింగ్లో ఆల్రెడీ బాత్రూంలో ఒకరు ఉంటే మనకు బాగా మనకు కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అవునన్న, చాలా ప్రాబ్లం. ఏందన్న, ఇప్పుడు మంచి బాటిల్ చూసుకొని బయటకు వెళ్ళిపోతాం. అప్పుడు దగ్గర ప్రజనార్ చెరువు ఉంది, ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిపోతుంటాం బండి వేసుకొని. లేకపోతే ఫోర్ షేరింగ్ అంటారు, కొన్ని సిక్స్ షేరింగ్ ఉంది, ఫోర్ షేరింగ్ ఉంది, చాలా వరకు రూమ్స్ ఉంటాయి అన్న. ఇప్పుడు సడన్గా ఎప్పుడన్నా బయట, ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ అందరికి సేమ్ ఉంటాయి, 9:30-10 ఉంటుంది. ఆల్రెడీ లోపల కూడా స్నానం చేస్తుంటారు, చాలా కావాలని 10-15 మినిట్స్ స్నానం చేస్తుంటారు. మీకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, అప్పుడు ఏం చేస్తారు? రెండు రోజులు స్నానం చేయనన్న. డైరెక్ట్ వెళ్ళిపోతావా? డైరెక్ట్ వెళ్ళిపోతా. అందుకే మంచి పెర్ఫ్యూమ్ ఒకటి కొనుక్కుంటా, 2 డేస్ స్నానం చేయకుండా వెళ్ళిపోతా. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి రాత్రి పడుకునేటప్పుడు మీకు బాగా నిద్ర వస్తుంది, 10K వస్తుంది, ఒక్కొక్కటి 12-11 దాకా పడుకోరు, లైట్స్ ఆఫ్ చేయరు, అప్పుడు ఏమనిపిస్తుంది? నేను నిద్ర ఆపుకుంటామమ్మా. ఏమనిపిస్తుంది అన్న, నిద్ర ఆపుకొని ఇంకా ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, మన అంటే ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. సో అలా అనిపిస్తుంది. హాస్టల్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇట్లా? ఉంటాయి అన్న. ఒకసారి హాస్టల్స్లో ఉంటాయి, హాస్టల్స్ అనేవి ప్రతి హాస్టల్లో ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. ఇట్లా హాస్టల్స్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఎక్కువసేపు బాత్రూమ్లో ఉండే వాళ్ళకు కావాలని 12-1 దాకా లైట్ ఆఫ్ చేయరు, వీళ్ళు బాగా సౌండ్ చేసే వాళ్ళకి హాస్టల్లో, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైల్స్ ఉందేమో చెక్ చేసుకోమంటారు అన్న.